నమస్కారం అప్ప ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 579కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 19, 2019, టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పటికున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 5 ప్రో అండ్ రియల్మీ బర్స్ 2.0 ఈ మూడింటిని అయితే రేపు లాంచ్ అయిపోతుంది. రియల్మీ అయితే ఢిల్లీలో దీన్ని లాంచ్ అయిపోతున్నారు. ప్రజెంట్ అయితే నా దగ్గర రియల్మీ 5 ఒకటే ఉంది. రియల్మీ 5 ప్రో వాళ్ళు పంపించారు కానీ ఇంకా నాకైతే రాలేదు. ఇంకా నేను ఫోన్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. ఓన్లీ స్పెసిఫికేషన్స్ ఒకటే నాకు తెలుసు. అండ్ ఫోన్ వస్తే మాత్రం నేను ఈ రోజు నైట్ అన్బాక్స్ చేస్తాను. రేపు మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన టైం అయితే 2 PM ఉంది, మధ్యాహ్నం 2 గంటలు. ఆ లోపు ఫోన్ వస్తే బెటర్, మనకే అన్బాక్స్ చేసి పోస్ట్ చేస్తాను. రేపు రాకపోతే మళ్ళీ కష్టం అయిపోయింది, ఎందుకంటే ఎల్లుండు MI A3 లాంచ్ అవుతుంది, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ నోట్10 ప్లస్ కూడా రాలేదు. నోట్10 ప్లస్ కూడా వాళ్ళు పంపించారు కానీ ఇంతవరకు నాకు రాలేదు. అది కూడా ఈరోజు వస్తే బెటర్, బాగుండే. పొద్దున వచ్చినట్టయితే వాటికి అన్బాక్సింగ్ కూడా పెట్టేసేవాడిని, కానీ అది కూడా రాలేదు. అన్ని పెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే. రియల్మీ 5 ఒకటే ఉంది, అది అన్బాక్సింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అది ఆగస్ట్ 21 ఉదయం 11 గంటలకు అయితే మీకు రియల్మీ 5 అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. నిజమా గొప్ప నుంచి ఒప్పో NQ1 అనే ఒక వైర్లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో వీటిని అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే ఏమి అనౌన్స్ చేయలేదు. ప్రైస్ అంతా ఏం చెప్పలేదు, ఎప్పుడు అవైలబిలిటీ తీసుకొస్తారని చెప్పలేదు. ప్రజెంట్ అయితే ఇవి చైనాలో ఫస్ట్ వీళ్ళు సేల్కి తీసుకొని రావచ్చు. నాయిస్ క్యాన్సిలింగ్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా ఇవి చాలా వరకు యూజ్ అయితే ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో, మీరు ప్లేన్లో కానీ నార్మల్గా బయట ట్రావెల్ చేస్తున్నా కానీ మీకు నాయిస్ వస్తుంటాయి కదా, వాటిని ఇది క్యాన్సిల్ చేయగలదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్స్ అయితే ఉన్నాయి దీనిలో. మొత్తం 4 మైక్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. చూడాలి మరి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో, అది కూడా ఇంపార్టెంట్. ఇది 1+ లాగా సౌండ్ ఏమైనా బేస్లో ప్రాబ్లం వస్తుందా, లేకపోతే మంచి సౌండ్ క్వాలిటీతో వస్తుందా, ఇవన్నీ మనం చెక్ చేస్తే కానీ చెప్పలేము. చూద్దాం ఒప్పో NQ1 ఎలా ఉంటాయో వైర్లెస్ నెక్ బ్యాండ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్. నిజమో ఒప్పో నుంచి ఒప్పో Reno 2 లాంచ్ అయిపోతుంది. నిజమో తెలిసింది ఆగస్ట్ 28 ఇండియాలో ఒప్పో Reno 2 లాంచ్ అయిపోతున్నారు. అండ్ దీనికి సంబంధించి మై స్మార్ట్ ప్రైస్ అయితే కొంచెం స్పెసిఫికేషన్స్ బయటకు తీసుకొని వచ్చారు. అండ్ దీంతోపాటు ఫ్యూచర్లో ఒప్పో ఫోన్స్ ఏవైతే రాబోతున్నాయి వాటి గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఒప్పో Reno 2తో పాటు Reno 2Z అండ్ Reno 2F అని చెప్పేసి మొత్తం 3 ఫోన్స్ తీసుకురాబోతుంది. Reno 2 వచ్చేసరికి ప్రైస్ 35,000 రూపాయల దాకా ఉంటుంది. Reno 2Z ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ Reno 2F ప్రైస్ వచ్చేసరికి 20,000 లోపు ఉంటుంది. అండ్ వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే Reno 2 గురించి కొంచెం స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. Reno 2లో మనకి ప్రాసెసర్ Snapdragon 730G యూజ్ చేయబోతున్నట్లయితే మై స్మార్ట్ ప్రైస్ చెప్తూ ఉంది. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉంటాయి Reno 2లో. మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 MP కెమెరా, సోనీ IMX586 సెన్సార్తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ 3వ కెమెరా వచ్చేసరికి పెరిస్కోపిక్ లెన్స్ 13 MP కెమెరా ఉంది. వీళ్ళు పోస్టర్స్ చూసుకున్నారు మనకి 20x జూమ్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు ఆప్టికల్ జూమ్, ఎంతవరకు హైబ్రిడ్ జూమ్ మనకు తెలియదు, కానీ మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మనకి లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇంకో కెమెరా వచ్చేసరికి 4వ కెమెరా డెప్త్ సెన్సర్, బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి 2 MP కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా ఉంటుంది. ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ యామ్లెడ్ స్క్రీన్తో వస్తుంది. షార్క్ పాపప్ కెమెరాతో వస్తుంది, షార్క్ ఫిన్ పాపప్ కెమెరా. 4000 mAh బ్యాటరీతో వస్తుంది, వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఒప్పో Reno 2 స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇది 35,000 రూపాయల ప్రైస్ ఉంటుందని చెప్పిన రూమర్స్ వస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి Reno 2Z అని ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. అది వచ్చేసరికి 25,000 రూపాయల ప్రైస్ పెట్టబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో P90 ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ 6.5 ఇంచ్ యామ్లెడ్ స్క్రీన్తో వస్తుంది, ఇది కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ యామ్లెడ్ స్క్రీన్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ దీనిలో 3 కెమెరాస్ ఉంటాయి, పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఏమి ఉండవు. దీనిలో 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రైస్ 25,000 దగ్గర ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటిసారికి 20,000 లోపు ఉంటుంది ఒప్పో Reno 2F. దీని పేరు వచ్చేసరికి దీనిలో ప్రాసెసర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీనిలో క్వాడ్ కెమెరాస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే రాబోతుంది. దాని గురించి కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మ్యాక్సిమం మనకి రియల్మీ టైప్లోనే ఉండొచ్చు. Realme 5 ప్రో ఏదైతే కెమెరా సెటప్ ఉందో అదే కెమెరా సెటప్ మనం దీనిలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ సెపరేట్ బ్రాండ్ అయిపోయింది. వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశారు రీసెంట్గా. అండ్ ఇప్పుడు టీవీ కూడా తీసుకురాబోతున్నారు. టీవీ వచ్చేసరికి ఇది 70 ఇంచ్ టీవీ, 4K టీవీ ఇది. అండ్ ఈ టీవీని అయితే వీళ్ళు ఆగస్ట్ 29 లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి షామీ CEO లీజున్ అయితే ఒక వీపో పోస్ట్ అయితే పెట్టాడు. అండ్ దీని కింద
ఒక యూజర్ అయితే అడిగారు నోట్ 8 కూడా అదే రోజు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చా అని చెప్పేసి. సో దాని కింద సమాధానం ఇస్తూ క్షామి సీఈఓ అయితే థమ్స్అప్ ఎమోజీ అయితే పెట్టాడు. దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే రెడ్మీ నోట్ 8 ఉందో రెడ్మీ నోట్ 8 కూడా మనం ఆగస్ట్ 29వ తారీఖు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సేమ్ రెడ్మీ టీవీ లాంచ్ డే రోజే. ఇప్పటిదాకా అఫీషియల్గా అయితే రెడ్మీ అయితే ఎటువంటి పోస్టర్స్ అయితే రిలీజ్ చేయలేదు. రెడ్మీ నోట్ 8 29వ తారీఖు లాంచ్ అయిపోతున్నట్లుగా ఓన్లీ టీవీకి సంబంధించి వీళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. నెక్స్ట్ రెడ్మీ జిఎం లూ వెల్బింగ్ అయితే రెడ్మీ నోట్ 8 నుంచి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇక్కడ చూడొచ్చు వివో పోస్ట్ అయితే రెడ్మీ నోట్ 8 నుంచి పెట్టినట్టు మనకు కనపడుతుంది. అండ్ దీంతో పాటు పోస్ట్ చూసుకుంటే న్యూ మిషన్ ఇన్ హ్యాండ్ టేక్ ఏ క్లియర్ ఫోటో లాంగర్ లాంగర్ స్క్రీన్ అకౌంట్ ఫర్ ఏ హయ్యర్ ఫీల్ బెటర్ అని చెప్పేసి పెద్దగా అర్థం కానీ అర్థమయ్యే అర్థం కానట్లు ఒక పోస్ట్ అయితే పెట్టాడు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనిలో క్లిస్టర్ క్లియర్ పిక్చర్స్ వస్తాయని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లాంగర్ లాంగర్ అని ఉంది, లాంగర్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి ఇది స్క్రీన్ టు బాడీ రేషియో ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ ట్వీట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అది మేబీ పాపప్ కెమెరాతో వస్తుందా, ఏమి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే మనకేం లేదు. నోట్ 8 పాపప్ కెమెరాతో రాకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు బడ్జెట్లో తీసుకొని వస్తారు. మనకి వాటర్ డ్రాప్ నాస్తుంది మ్యాక్సిమం దీన్ని చూడొచ్చు. ఇవన్నీ మనకి ఆగస్ట్ 29వ తారీఖు వరకు వెయిట్ చేసి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. అండ్ నోట్ 8 అయితే బ్యాక్ సైడ్ నుంచి కొన్ని పిక్చర్స్ అయితే బయటకు వచ్చినాయి, నోట్ 8 లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి 4 కెమెరాస్ ఉన్నట్లయితే కనపడుతుంది, గ్లాస్ బాడీతో వస్తున్నట్లు కనపడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ AI సూపర్ కెమెరా అని చెప్పేసి రాస్తుంది. అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది, 3.5 ఫోన్ జాక్ కూడా కనపడుతుంది. అండ్ నోట్ 8 ప్రో రెండు ఫోన్స్ వీళ్ళు తీసుకురాబోతుంది. మరి నోట్ 8 ప్రోలో మనం క్వాడ్ కెమెరా సెటప్ చూడొచ్చేమో, నోట్ 8లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. చూడాలి ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారు. ఇవన్నీ మనకి డేట్ తెలుసు కదా, ఆగస్ట్ 29, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే మేట్ ఎక్స్లో కిరిన్ 990 ప్రాసెసర్తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కిరిన్ 990తో ఫస్ట్ ఫోన్ మనం ఇది చూడొచ్చు, హువావే మేట్ 30 ప్రో సెప్టెంబర్లో అది లాంచ్ చేస్తారు. దాని తర్వాత మనం మేట్ ఎక్స్ చూడొచ్చు. మేట్ ఎక్స్ ఇది ఫోల్డబుల్ ఫోన్, 5G కూడా వస్తుంది, ఇది 5G సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ ఈ ఫోన్ వీళ్ళు నవంబర్లో లాంచ్ చేయబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఏదైతే 990 ప్రాసెసర్ ఉందో 990 ప్రాసెసర్లో ఈసారి 4K 60 FPS సపోర్ట్ కూడా ఉంటుంది. అదే కిరిన్ 980 చూసుకుంటే 4K 30 FPS వరకే సపోర్ట్ ఉండేది, 990లో ఇప్పుడు 60 FPS సపోర్ట్ కూడా తీసుకొని రాబోతున్నారు. నిశుమా హువావేకి సంబంధించి అమెరికా హువావే మీద బ్యాన్ విధించిన విషయం తెలిసిందే మనందరికీ. అండ్ తర్వాత వీళ్ళు 90 రోజులు అయితే రిలీఫ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ లాంటి బ్రాండ్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ సంబంధించిన సాఫ్ట్వేర్ వీళ్ళు 90 రోజుల వరకు సపోర్ట్ అయితే చేయొచ్చు హువావేకి అయితే. సో అది అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు 90 రోజులు అయితే పొడిగించింది అమెరికా అయితే హువావే మీద బ్యాన్ అయితే. సో ఇప్పుడు కూడా మనకి గూగుల్ అప్డేట్స్ ఇట్లాంటి వాటి మీద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు, మళ్ళీ మీకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ హువావే అయితే ఎక్కువ అమెరికా మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు కొత్త ఓఎస్ని అయితే క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అమెరికాకి సంబంధించి కూడా వాళ్ళు ఏమి ప్రొడక్ట్స్ అయితే తీసుకోవట్లేదు. అమెరికా అయితే సిద్ధంగానే ఉంది, వాళ్ళ కంపెనీస్ హువావేకి అమ్ముకోవచ్చు, కానీ హువావే వచ్చి అమెరికాలో అమ్మడానికి లేదు, హువావే వచ్చి అమెరికాలో బిజినెస్ చేయడానికి లేదని చెప్పేసి కండిషన్ అయితే వీళ్ళు పెట్టింది. సో హువావే అయితే అమెరికా దగ్గర ఏమి సహాయం తీసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చూడాలి మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. టెంపరీ బ్యాన్ ఎత్తేసింది అయితే, పర్మనెంట్ ఇంకా బ్యాన్ అయితే ఎత్తేయలేదు. నెక్స్ట్ మనకి వివో షామీ ఒప్పో ఈ మూడు బ్రాండ్స్ కలిసి పనిచేస్తున్నాయి ఒకదానికోసం. మనం ఈ మూడు బ్రాండ్స్ ఫోన్స్ మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే మీ ఫోన్ నుంచి ఏదైనా మూవీని మీ ఫ్రెండ్ ఫోన్లోకి ఈజీగా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మూవీస్ కానీ ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఈజీగా ఈ మూడు బ్రాండ్స్ మధ్య అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మూడు బ్రాండ్స్ అయితే మొబైల్ పాయింట్ టు పాయింట్ ఫాస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా ఇవి పేర్ అవుతాయి. ఇవి 20 MB/s మీకు డేటా అయితే ట్రాన్స్ఫర్ చేయగలవు. సో ఈజీగా మనం డేటా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి. సో వీళ్ళైతే మిగతా బ్రాండ్స్తో కూడా అడిగారంట, మిగతా బ్రాండ్స్తో కూడా వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి. ప్రజెంట్ అయితే మూడు బ్రాండ్స్ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నాయి. ఫ్యూచర్లో మీరు ఈ మూడు బ్రాండ్ ఫోన్ యూజ్ చేస్తుంటే మాత్రం ఈజీగా మీరు ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం బ్రాండ్స్ కూడా యాడ్ అవ్వచ్చు దీనిలోకి. యాడ్ అయితే మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీరు ఈజీగా ఒక డేటాని అయితే ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా వన్ యాక్షన్ ఫోన్ని ఆగస్ట్ 23వ తారీఖు ఇండియాలో లాంచ్ చేయబోతున్నాయి అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ఒక పోస్టర్ కానీ కన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. కాకపోతే ఫ్లిప్కార్ట్ అయితే ఫైనల్గా కన్ఫర్మ్ చేసింది, ఆగస్ట్ 23వ తారీఖు మోటోలో వన్ యాక్షన్ లాంచ్ చేయబోతున్నట్టుగా ఫ్లిప్కార్ట్లో మనకి బ్యానర్స్ అయితే కనపడుతున్నాయి. దీన్ని రీసెంట్గా లాంచ్ చేశారు గ్లోబల్గా. దీని ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపాయలు దా పెట్టారు. బ్రెజిల్లో లాంచ్ చేశారు దీన్ని.
ఇండియాలో కూడా మనకి ఇంచుమించు 20,000 ప్రైస్లో మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంతకుమించి తక్కువ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయలేము మోటోలో నుంచి అయితే. నెక్స్ట్ మనకి యాపిల్ వాచెస్ సంబంధించి యాపిల్ వాచ్ సిరీస్ 5 EV సెప్టెంబర్లో లాంచ్ చేస్తారు. యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్తో పాటు ఐఫోన్ 11 ప్రో 11 ప్రో మ్యాక్స్తో పాటు అండ్ ఇప్పుడు ఏదైతే డిస్ప్లేస్ వస్తున్నాయో నెక్స్ట్ జనరేషన్ వాచ్లో ఆ డిస్ప్లేస్ వచ్చేసరికి వీళ్ళు జపనీస్ డిస్ప్లేస్ నుంచి తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఏదైతే మనకి ఫోన్స్ వస్తున్నాయో ఐఫోన్ 11 ప్రో 11 ప్రో మ్యాక్స్ వీటిలో డిస్ప్లేస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి తీసుకుంటూ ఉన్నారు. అంటే మీకు శాంసంగ్ గెలాక్సీ S10 S10 ప్లస్ Note 10 ఏదైతే డిస్ప్లే ఉంటుందో ఐఫోన్ 11 ప్రో 11 ప్రో మ్యాక్స్లో కూడా మీకు అవే డిస్ప్లేస్ అయితే ఉంటాయి. అండ్ ఈసారి టైటానియం అండ్ సిరామిక్ మోడల్స్ కూడా యాపిల్ వాచ్లో తీసుకురాబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇవన్నీ గురించి మనకి పూర్తి వివరాలు సెప్టెంబర్ 10వ తారీఖు తెలిస్తే మ్యాక్సిమం సెప్టెంబర్ 10వ తారీఖే కొత్త ఐఫోన్స్ లాంచ్ చేయొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం మరి డేట్ సెప్టెంబర్లోనే మ్యాక్సిమం లాంచ్ చేస్తారు. డేట్ అయితే కన్ఫర్మ్ లేదు ఇప్పుడు వరకు అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి అనలిస్ట్ అయితే గూగుల్ అసిస్టెంట్ సిరి అండ్ అలెక్సా మూడింటిని అయితే మొబైల్ ఫోన్స్ మీద టెస్ట్ అయితే చేశారు. మొత్తం వీళ్ళు 800 క్వశ్చన్స్ అయితే అడిగారు ఈ మూడు అసిస్టెంట్లని. వాటిలో యాక్యురసీ పరంగా చూసుకుంటే గూగుల్ అసిస్టెంట్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. గూగుల్ అసిస్టెంట్ ఆల్మోస్ట్ 92.8% అయితే సమాధానాలు అయితే కరెక్ట్గా చెప్పింది. సెకండ్ ప్లేస్లో సిరి ఉంది, 83% యాక్యురేట్గా ఆన్సర్స్ అయితే ఇచ్చింది. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి అలెక్సా ఉంది, 80% యాక్యురేట్గా ఆన్సర్స్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ మాకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ టీవీ సెప్టెంబర్లో రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది 4K HDR OLED టీవీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది OLED ప్యానల్ కాబట్టి. మరి చూడాలి, 55 ఇంచ్ ఉంది, 65 75 ఇట్లా మూడు వేరియంట్స్లో ఇది రాబోతుంది. అండ్ కొత్త OS తో కూడా రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొత్త OS అంటే ఇది ఆక్షన్ OS లాగా ఉంటుందా ఎలా ఉంటుందో ప్రజెంట్ మనకేమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తే మనకి వన్ప్లస్ టీవీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి మార్వెల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కొక్క సూపర్ హీరోకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. అండ్ వీటిని అయితే మొబైల్ కంపెనీస్ క్యాష్ చేసుకుంటూ ఉంటాయి, కొత్త స్పెషల్ ఎడిషన్స్ అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కేసెస్ కూడా వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్లో ఇప్పుడు మీకు కేసెస్ అయితే వస్తాయి. సూపర్ హీరోస్ కేసెస్, డెడ్ పూల్ ఉంది, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, స్పైడర్ మ్యాన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అయితే వీళ్ళు తయారు చేశారు. ఈ కేసెస్తో పాటు థీమ్స్ కూడా ఉంటాయి. థీమ్స్ కూడా మీరు కేసుకు తగ్గట్టు అయితే మీరు సెట్ చేసుకోవచ్చు నోట్ 10 ప్లస్లో. ఈ కేసెస్ అయితే ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు. మన ఈవీ లీక్స్ అయితే ఈ కేసెస్ అయితే బయటకు తీసుకొని వచ్చాడు. సో ఈ కేసెస్ దగ్గర దగ్గర 3,000 రూపాయల ప్రైస్ ఉంటాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ Hot 8 బాక్స్ అయితే బయటకు వచ్చింది. చూస్తే వాటర్ డ్రాప్ నాచుతోనే కనపడుతూ ఉంది. అండ్ మ్యాక్సిమం ఇన్ఫినిక్స్ ఫోన్ కాబట్టి మీడియాటెక్ ప్రాసెసర్తో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి షామీ నుంచి షామీ MIA 3 ప్రైస్ డీటెయిల్స్ అయితే అమెజాన్ యాక్సిడెంటల్గా లీక్ చేసిందని చెప్పొచ్చు. సో అమెజాన్ లిస్టింగ్లో అయితే మనకి MIA 3 సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ కనపడుతూ ఉన్నాయి. ఇది 2 వేరియంట్స్లో రాబోతుంది. 4GB RAM 64GB మోడల్ ఉంది. ఇంకో మోడల్ వచ్చేసరికి 6GB RAM 128GB మోడల్ ఉంది. బేస్ మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకి 14,999 రూపాయలు ఉంది 4GB RAM 64GB మోడల్. హై ఎండ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 17,499 రూపాయలు ఉంది. సో ఈ 15,000 అంటే కొద్దిగా కష్టమే ఆ ప్రైస్లో సర్వైవ్ అవ్వడం. ఎందుకంటే ఇది HD+ డిస్ప్లేతో రాబోతుంది. అమోలెడ్ స్క్రీన్, డిస్ప్లే, ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి. కానీ డిస్ప్లే వీళ్ళు ఫుల్ HD తీసుకొచ్చినట్టయితే 15,000 కళ్ళకదుకొని తీసుకోవచ్చు దాన్ని. కాకపోతే మాత్రం డిస్ప్లే చాలామంది బ్యాక్ వెళ్ళొచ్చు. చూడాలి మరి ఎలా ఏ స్పెసిఫికేషన్స్ వస్తుంది. సేమ్ ఇంటర్నేషనల్ మోడల్ తీసుకొని వస్తారు లేకపోతే చేంజెస్ చేసి తీసుకొని వస్తున్నారో వీటి గురించి ప్రజెంట్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేను బుధవారం వెళ్తా ఢిల్లీకి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పుడే నాకు తెలిస్తే, ఫోన్ కూడా అప్పుడే నాకు ఇచ్చేది వాళ్ళు. అది వస్తే నేను గురువారం మీకు అన్బాక్స్ చేసి పోస్ట్ చేస్తాను MIA 3. అండ్ ఇంకా Realme 5 Pro అండ్ Note 10 ప్లస్ అయితే ఇంకా నాకు రాలేదు. ఒకవేళ రేపు వచ్చినా రేపు నేను Realme 5 Pro ఒకటి అన్బాక్స్ చేయగలను. అండ్ Note 10 ప్లస్ చూడాలి మరి, ఎల్లుండి కూడా నేను అవైలబుల్గా ఉండను. గురువారం అయితే MIA 3 ఉంది, Note 10 ప్లస్ కూడా చేయాల్సిందే తొందరగానే. ఎందుకంటే రేపు అది లాంచ్ అవుతుంది. మ్యాక్సిమం రేపు 2 వీడియోస్ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఏమవుతుందో, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇది ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ 2 మినిట్స్. ఫుడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.